ఆమె అందర్లా గలగలా మాట్లాడలేదు. మనం మాట్లాడేది కూడా ఆమె సరిగా వినలేదు. ఎందుకంటే ఆమె చెవిటిది మూగ. కానీ ఆమె తన తల్లిదండ్రులను చేరుకునేందుకు పడుతున్న ఆరాటం, చేస్తున్న ప్రయత్నం చూస్తే అయ్యో పాపం అనక తప్పదు. మన దేశంలో పుట్టి పాకిస్తాన్లో పెరిగి తిరిగి మళ్ళీ మన దేశం వచ్చి తన పేరెంట్స్ కోసం అన్వేషణ చేస్తుంది గీత. అయితే ఇదే టైంలో కొందరు గీత తమ కూతురు అంటే తమ కూతురు అంటూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ఎప్పుడూ చిన్నప్పుడు తప్పిపోయి 15 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో ప్రత్యక్షమై తిరిగి నాటి విదేశాంగ మంత్రి చొరవతో స్వదేశం చేరింది గీత. ఇది జరిగి 5 ఏళ్లైంది. అంతా మర్చిపోతున్న సమయంలో ఆ యువతి నిర్మల్ జిల్లా బాసరలో ప్రత్యక్షమైంది. 20 సంవత్సరాల క్రితం భారతదేశం నుండి తప్పిపోయి పాకిస్తాన్కి వెళ్లిన బాలిక అక్కడ స్వచ్ఛంద సంస్థకు దొరకడంతో వారు చేరదీశారు. 15 సంవత్సరాలు పాకిస్తాన్లోని లాహోర్లో ఉన్న ఆమె కట్టు బొట్టు ఆహార అలవాట్లు చూసి అక్కడున్న నిర్వాహకులు గీత అని పేరు పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో బాలిక ఫోటో చక్కర్లు కొట్టింది. దీంతో నాటి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చొరవ తీసుకుని 5 సంవత్సరాల క్రితం భారత్కు తీసుకువచ్చారు. గత 5 ఏళ్ల నుంచి మధ్యప్రదేశ్లోని ఇందూర్లో ఓ స్వచ్ఛంద సంస్థలో ఉంటోంది గీత. అప్పటినుంచి తన తల్లిదండ్రులను చేరాలని ఆరాటపడుతోంది. ఆమె సైగల ద్వారా చెప్పిన వివరాల ఆధారంగా ఆ యువతిని బాసరకు తీసుకువచ్చారు సొసైటీ సభ్యులు. ఆమె ఇంటి దగ్గర నది, ఆలయం, రైల్వే స్టేషన్, ఆసుపత్రి ఉన్నట్లు చెప్పడంతో ఆమెను బాసరకు తీసుకువచ్చి ఆయా ప్రాంతాల్లో తిప్పి తిరిగి తీసుకువెళ్లారు. ఆమె చెప్తున్న ఆనవాలు స్థానికంగా ఉన్న నిర్మాణాలను బట్టి ఆమె తెలుగు కుటుంబానికి తెలంగాణకు చెంది ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. గల్తీ ట్రైన్ మే బెట్టర్ ఔర్ 5 సార్ పేలే హమారి దేశ విదేశ మంత్రి సుష్మా స్వరాజ్ జీ ఇస్కో పాకిస్తాన్ సే లాయే థే ఇండియా. అభి యే లగాతార్ అప్నా ఘర్ ఖోజ్ రహీ హై. పిచ్లి వర్ష్ హమారి సుష్మా స్వరాజ్ జీ కా డెత్ హోనే కే బాద్ ఔర్ జ్యాదా దుఃఖీ హో గయా. ఔర్ అభి లగాతార్ కోరోనా లాక్డౌన్ థా తో యే చాహ రహే థే కి జల్దీ సే పేరెంట్స్ జుడే. ఆజ్ హమ్ ఇస్కో బాసర్ లేకర్ యహాన్ పర్ లేకర్ ఆయే హై. యే బతాతీ ఇస్కే ఘర్ కే పాస్ మే మందిర్, నదీ, రైల్వే స్టేషన్ థా. ఫిర్ వహాన్ చావల్ గేహూ, చావల్ ఔర్ యే మూంగఫలీ కా ఔర్ గన్నే కా ఖేతీ హోతా థా ఔర్ ఇడ్లీ డోసే కా దుకాన్ లగతా థా. యే ఏసా బతాతీ ఇసిలియే హమ్ లోగ్ బతా కే ఫిర్ యహాన్ పర్ లాయే ఔర్ ప్రయాస్ కర్ రహే కి గీతా కో ఉస్కే మాతా పితా మిల్ జాయే ఔర్ అభి రైల్వే స్టేషన్ దిఖాయే భీ హమ్ ఔర్ భీ జగహ్ ఇస్కో దిఖా రహే. ఇరవై ఏళ్ల క్రితం తప్పిపోయి పాకిస్తాన్కు వెళ్లిపోయిన గీత మళ్లీ స్వదేశానికి తిరిగొచ్చి కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే 15 డిసెంబర్ బాసరకు వెళ్లి తన వారి ఆచూకీ కోసం గాలించింది. అయినా ఎలాంటి ఆనవాళ్లను గుర్తుపట్టలేకపోయింది గీత. ఆలయం, గోదావరి, రైల్వే స్టేషన్ ఇలా సైగలతో చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా బాసరం మొత్తం తిప్పి చూపించారు ఆనంద్ సొసైటీ సభ్యులు. గీత కుటుంబీకుల విషయంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మూగ చెవిటి యువతి గీత మా అమ్మాయేనంటున్నారు మహబూబాబాద్కు చెందిన కోల యాకయ్య, శాంతమ్మ దంపతులు. కురవి మండలం రాయినీపట్నానికి చెందిన వీరు గీత తమ బిడ్డేనంటున్నారు. డిసెంబర్ 15 ఓ టీవీ ఛానల్లో గీతను చూసి కోల యాకయ్య, శాంతమ్మ దంపతులు గీత తమ కూతురేనంటున్నారు. పాపకి 5 సంవత్సరాలు పోయినప్పుడు రాత్ర టీవీలో వస్తుంటే పాపను చూసి గుర్తు పెట్టిన, కుటుంబాలు చూసి గుర్తు పెట్టిన పాపను. ఆ పాప మా పాపే, మాకు ఆ పాప మా తర్వాత పిల్లలు లేరు, అమ్మాయి ఒక్కతే. ఇక బతుకుదేరు కోసం హైదరాబాద్ పోయినాం ఏల్చేళ్ళు. ఆడ బతుకుదేరుకొని పోయినాం సిచిత్ర జీడిమెట్ల ఏల్చేళ్ళు. ఆడ పోయింది, తప్పిపోయింది, మట్టి పని కోసం పోయినాం. మా అమ్మాయి తప్పిపోయింది, మా బిడ్డ తప్పిపోయింది. ఆ పిల్లకు 2005 లాస్ట్ నెల 10వ తారీఖు పోయింది. కంప్లీట్ కంపల్టేషన్లో కంప్లీట్ ఇస్తే పేపర్ కూడా ఇచ్చారు.
దొరుకుదురా బాబు దొరుకుదురా బాబు అన్నారు. ఇక తిరిగి 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 నేను పిచ్చోనాయి. ఇక తాగుడు బాంచాయి బాంచినాయి. అత్తగారింటికి పోయిన రాత్రి టీవీలో న్యూస్ చూసిన మా పిల్లని గుర్తుపెట్టి మీ ప్రభుత్వానికి నమస్కారం చేస్తున్నా. మా పిల్లని మాకు అప్ప చెప్పాలి. పదిహేనేళ్ల క్రితమే తమ బిడ్డ తప్పిపోయిందని చెబుతున్నారు కోలయాకయ్య శాంతమ్మ దంపతులు. అప్పటికే తమ కూతురికి మాటలు వచ్చేవి కావని, సైగలు చేసేదని చెబుతున్నారు. 2005లో ఉపాధి కోసం హైదరాబాద్కు వెళ్లి సుచిత్ర ప్రాంతంలో ఉన్నామని చెప్పారు. అదే సమయంలో రోజువారీగా తాము పనికి వెళ్లి వచ్చేలోగాని ఓరోజు తమ కూతురు కనిపించలేదని చెబుతున్నారు. జీడిమెట్ల కొంపల్లి పోలీస్స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామంటున్నారు. అయితే తమ కూతుర్ను గుర్తుపట్టేందుకు ఆనవాళ్లను కూడా చెబుతున్నారు కోలయాకయ్య శాంతమ్మ దంపతులు. సౌజన్య ముఖం కుడివైపు కంటి పక్కన, కుడి భుజం మీద పుట్టుమచ్చలు ఉండేవని చెప్పారు. గీత దగ్గరకు తమను తీసుకెళ్తే తమ కూతురో కాదో గుర్తుపడతామంటున్నారు కోలయాకయ్య శాంతమ్మ దంపతులు. ఇందుకు అధికారులు సహకరించాలని కోరుతున్నారు. గీత తమ కూతురేనంటూ మరో ట్విస్ట్ ఇచ్చారు పెద్దపల్లికి చెందిన బొల్లిస్వామి. కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లికి చెందిన బొల్లిస్వామి కలెక్టర్ భారతి హోళికేరికి వినతి పత్రం ఇచ్చారు. తన చిన్న కుమార్తె సరిత 1993లో జన్మించిందని, ఆమె పుట్టుకతోనే మూగా చెవిటి అని తెలిపారు. 2001లో 8 వయసులో తప్పిపోయిందని, అప్పటినుంచి ఆమె జాడ కోసం వెతుకుతున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో గీతా ఫోటోలను చూసిన బొల్లిస్వామి ఆమె తన కూతురేనంటున్నారు. ఆనవాళ్లను పోల్చుకుని ఆమె తమ అమ్మాయి సరితనే, గీత అంటూ మీడియాకు తెలిపారు. తనకు ఇద్దరు కూతుళ్లని, చిన్న కుమార్తె సరిత అని చెబుతున్నారు. మొత్తంగా ఇన్నాళ్లుగా గీత కుటుంబ సభ్యుల కోసం వెతుకుతుండగా ఈసారి మాత్రం రెండు ప్రాంతాలకు చెందిన వారు గీత తమ కూతురంటే తమ కూతురంటూ పోటీ పడుతున్నారు. పాప ఏ తప్పిన రోజు 2001. ఆ రోజు మా ఇంటి ముందు గుడిసె ఉండే. ఆ గుడిసె కాలిపోయిన ఆ విషయంలో ఆమె భయపడి బయటికి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన వెంటనే వెతుకుతే దొరకడం లేదు. ఎక్కడ చూసినా గుడికాడు ఉందా, ఎక్కడున్నా చూసినా దొరకడం లేదు. అన్ని జిల్లాల వారిగా, రాష్ట్రాల వారిగా దరిదాపుగా 5 నుంచి వెతకడం జరిగింది. దొరకలే, ఇది అంతలే సైలెంట్గా ఉన్నాం. ఆమె పుట్టినప్పటి నుండి చెవిటి మూగ, చెవులు నచ్చినా మాట వచ్చినా మాకు దొరికేది, కానీ దొరకలేదు. ఈ 2 ఈ 2-3 రోజుల ముందు మాకు ఈ సోషల్ మీడియా ద్వారా మాకు అగుపడడం జరిగింది. ఆ ఫోటోను చూసి మా దగ్గర ఉన్న ప్రూఫ్లను బట్టి మా పాపే అని మేము గుర్తించడం జరిగింది. అప్పుడు మేము తెలుసుకుంటే మీరు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వగలరని వాళ్ళు చెప్పడం జరిగింది. పోయి నిన్న 3 సుమారులో మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మొత్తంగా మన దేశంలో పుట్టి పాకిస్తాన్లో పెరిగి తిరిగి మళ్లీ మన దేశంకు వచ్చిన గీత తన వాళ్ల దగ్గరకు చేరాలని కోరుకుంటోంది. మీ ప్రైమ్ 9 న్యూస్.